రోజు కోవాతో జామున్ తయారు చేస్తాము. గులాబ్ జామున్ తయారీకి కావలసినవి కోవాని 1/2 కేజీ తీసుకున్నాను. ఇది షుగర్లెస్ కోవా. ఇందులో 100 గ్రాములు మైదా తీసుకున్నాను. ఇది కలిసిపోయే దానికోసం మైదా. ఒక స్పూన్ ఎల్లచ్చి అంటే యాలక పొడి, ఒక చిటికేడంతా సోడా, ఎక్కువ వేసుకోకూడదు, ఒక చిటికేడంతా. దీన్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పాలు కానీ నీళ్ళు కానీ వేయకూడదు. దీంతో ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీనికి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చక్కెర తీసుకున్నాను. 1 కేజీ చక్కెరకి 1 లీటర్ నీళ్లు వేస్తూ ఉన్నాను. గ్యాస్ స్టవ్ పైన ఉంచినాను. మరియు 1 బాండ్లీలో 1 లీటర్ అంత ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ వేస్తూ ఉన్నాను. చూడండి, మైదా మరియు కోవతో కలిపిన జామున్ పిండి రెడీ అయ్యింది. దీంతో ఉంటలు ఉంటలు చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటలు చేస్తున్నాను. దీనిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. పొడవుగా చేస్తే చాలా బాగా ఉంటుంది జామున్. చూడండి, మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. 1/4 కేజీకి 40 జామున్లు అవుతాయి. 1 కేజీకి 80 జామున్లు అవుతుంది. ఇప్పుడు కాశ్మీర్ రెడీ అయ్యింది. ఇందులో నిమ్మరసం వేస్తూ ఉన్నాను. 1 స్పూన్ అంత నిమ్మరసం. రోజ్ ఎసెన్స్ కూడా వేస్తూ ఉన్నాను. మరియు ఫుడ్ కలర్ ఎల్లో కలర్ కొంచెం వేసినాను. ఇప్పుడు దీన్ని గోళించాలి. గోళించే విధానం కూడా చూడాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడయింది. ఇందులో నేను గులాబ్ జామున్ వేస్తూ ఉన్నాను. 20 జామున్లు వేస్తూ ఉన్నాను, ఎందుకంటే బాండ్లీ పెద్దదిగా ఉంది. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. వదిలి వేయకూడదు, ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. అప్పుడే 4 వైపులా కూడా బాగా గోలుతుంది. లేదంటే ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా కనిపిస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, బాగా మంచిగా కలర్ వస్తుంది. ఎంత బాగా గులాబ్ జామున్ రెడీ అయ్యింది, ఎంత బాగా కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నాను. ఏదైతే మనం పాకం తయారు చేసుకున్నామో ఇందులో కలుపుతూ ఉన్నాను. ఇలా అన్ని జామున్లు తీస్తూ ఉన్నాను. దీన్ని ఇప్పుడు పాకంలో వేస్తూ ఉన్నాను. చూడండి, పేరక స్పూన్ తీసుకొని ఇలా కలపెట్టాలి. ఇప్పుడు ఏవైతే మిగిలినాయో ఆ జామున్లు కూడా ఇందులో వేసి గోళిస్తూ ఉన్నాను. దీన్ని కూడా అదే విధంగానే గోళించాలి. ఇలాగానే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. పాకంలో
వేయాలి. మొదట వేసింది తీసేయాలి. పాకాన్ని కొద్దిగా వేడి చేసి అందులో వేసుకోవాలి. చూడండి, దీన్ని కూడా కొద్దిగా కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత బాక్స్లో షిఫ్ట్ చేసినాను. చూడండి, గులాబ్ జాములన్నీ కూడా రెడీ అయినాయి. గులాబ్ జాములు రెడీ.